వెల్కమ్ టు బిగ్ స్టోరీ. స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతోంది. అంతకు ముందులా ఏదో హీరో హీరోయిన్ ఉంటే సరిపోవటం లేదు. సినిమా రేంజ్ పెరుగుతోంది కాబట్టి ఆ రేంజ్కి తగినట్టే స్టార్ కాస్ట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. అందుకే సినిమా ఒకటే అయినా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల యాక్టర్స్తో ఊహకు కూడా అందని ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారు. సినిమా రోజు రోజుకి మారిపోతుంది. ఒకప్పుడు హీరో హీరోయిన్ విలన్ ఈ మెయిన్ స్టార్ క్యాస్ట్ తోనే సినిమా కంప్లీట్ అయిపోయేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. సినిమాకి బోర్డర్స్ జరిగిపోయాయి. రీజనల్ సినిమా కాస్త పాన్ ఇండియా సినిమా అయిపోయింది. అందుకే పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ సాధించాలంటే ఈ రీజనల్ మార్కెట్స్ ని రీచ్ అయ్యే స్టార్ క్యాస్ట్ ని సినిమాలో పెట్టాలి. అందుకే ఒక్క సినిమాలోనే పాన్ ఇండియా వైడ్ ఆర్టిస్టుల్ని చూసే ఛాన్స్ దొరుకుతుంది ఆడియన్స్ కి. హిందీలో సౌత్ స్టార్స్, సౌత్ లో బాలీవుడ్ స్టార్స్, ఇలా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తున్నారు స్టార్లు. ఒకప్పుడు బాలీవుడ్ అనేది సౌత్ కి అల్టిమేట్ డెస్టినేషన్ గా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఒకప్పుడు ఊహకు కూడా అందని కాంబినేషన్స్ ఇప్పుడు తెర మీదకొస్తున్నాయి. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమాల్లో నటించినా ఈ జనరేషన్ హీరోల సినిమాల్లో కనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రభాస్, నాగశ్విన్ చేస్తున్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నారు అమితాబ్. లేటెస్ట్ గా ప్రభాస్ అమితాబ్ మధ్య షూటింగ్ స్టార్ట్ చేశారు టీమ్. వన్ అండ్ ఓన్లీ లెజెండ్ అమితాబ్ తో ఫస్ట్ షాట్ అయిందంటూ ఫుల్ ఎక్సైటెడ్ గా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ప్రభాస్. ఈ ప్రాజెక్ట్ కే సినిమాలో అమితాబ్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొని కూడా నటిస్తోంది. ప్రభాస్ కు హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది దీపికా. పాన్ ఇండియా స్టార్ గా కెరీర్ కంటిన్యూ చేస్తున్న ప్రభాస్ తన అప్కమింగ్ సినిమాలన్నింటిలో ఇండియా వైడ్ స్టార్స్ అందర్నీ ఫిల్ చేసేశారు. రాధేశ్యామ్లో బాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు ఒకప్పటి ప్రేమ పావురం భాగ్యశ్రీని సినిమాలో పార్ట్ చేశారు. ఇక ఓం రౌత్ డైరెక్షన్ లో చేస్తున్న ఆది పురుష్ సినిమాలో బాలీవుడ్ భామ కృతి సనన్ తో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కూడా మెయిన్ లీడ్ ప్లే చేస్తున్నారు. ఆల్ ఇండియా వైడ్ కన్నా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా ఒకే సినిమాలోకి తెచ్చిన సినిమా RRR. RRR లో టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్స్ తో తెలుగు సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లారు రాజమౌళి. RRR లో చరణ్ కు హీరోయిన్ గా ఆలియా భట్ ఫస్ట్ టైం తెలుగు ఎంట్రీ ఇస్తోంది. RRR లో బాలీవుడ్ హీరోయిన్ ఆలియాతో పాటు మరో స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో తమిళ్ టాలెంటెడ్ యాక్టర్ సముద్రఖనితో పాటు హాలీవుడ్ నటులు ఎడ్గర్ జోన్స్, ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ఇలా ఒక సినిమాలో నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్స్ ని చేసే ఛాన్స్ కల్పిస్తున్నారు మేకర్స్. ఎంటర్టైన్మెంట్స్ కి డిఫరెంట్ మీడియంస్ ఉన్నాయి కాబట్టి థియేటర్లకు ఆడియన్స్ ని రప్పించాలన్నా, సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలన్నా మెయిన్ స్టార్ క్యాస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఆడియన్స్ కి ఫ్రెష్నెస్ కోసం ఆల్ ఇండియా వైడ్ గా బెస్ట్ యాక్టర్స్ ని వెతికి మరీ సినిమాలో పెడుతున్నారు మన వాళ్ళు. KGF ఒకప్పుడు రీజనల్ సినిమా, కానీ ఇప్పుడు రూట్ మారింది. పాన్ ఇండియా వైడ్ గా విపరీతమైన పేరును సంపాదించుకుంది. ఫస్ట్ పార్ట్ లో లోకల్ స్టార్స్ తో సినిమా చేసిన సెకండ్ పార్ట్ కి మాత్రం సాలిడ్ స్టార్ క్యాస్ట్ ని ఫిల్ చేశారు మేకర్స్. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సౌత్ లో సాలిడ్ ఎంట్రీ ఇస్తున్నారు. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న KGF బేసిక్ గా కన్నడ సినిమా. కానీ ఈ సినిమాలో తెలుగు నుంచి రావ్ రమేష్, బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ తో పాటు రవీనా టండన్ సాలిడ్ రోల్స్ చేస్తున్నారు. రవీనా టండన్ ప్రధానమంత్రి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. యంగ్ హీరోలే కాదు, సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా వైడ్ ఆర్టిస్టుల్ని తమ సినిమాలతో ఎంగేజ్ చేస్తున్నారు. చిరంజీవి, మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో హీరోయిన్ గా తమిళ్ నుంచి హీరోయిన్ నయనతారతో పాటు అసలు తెలుగు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు. సౌత్ టు బాలీవుడ్ హిట్ మోత మోగించిన పుష్పలో కూడా సాలిడ్ స్టార్ క్యాస్ట్ ని ఫిల్ చేశారు. తెలుగు హీరో అల్లు అర్జున్, కన్నడ నుంచి హీరోయిన్ రష్మిక, వన్ ఆఫ్ ద విలన్ ధనుంజయ్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజల్ ని ఫిల్ చేశారు. ఫస్ట్ పార్ట్ తో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా సెకండ్ పార్ట్ తో మోతమోగిపోయే సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. స్క్రీన్ నిండా సూపర్ స్టార్లే, ఎక్కడ చూసినా ఫుల్ గ్రాండ్ ఇయర్ తో రెడీ అవుతున్న సినిమాలే. గ్రాండ్ ఇయర్ అంటే బడ్జెటే కాదు, భారీ స్టార్ కాస్ట్ తో మల్టీ స్టారర్స్ తో తెరకెక్కుతున్న సినిమాలే. భాషతో సంబంధం లేదు, లాంగ్వేజ్ బారియర్స్ అంతకన్నా లేవు. సినిమా ఒకటే అయినా అన్ని భాషల ఆర్టిస్టులతో సినిమాలకు కొత్త లుక్ ఇస్తున్నారు మేకర్స్. బాలీవుడ్
స్టార్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ప్రొడక్షన్ లో అజిత్ హీరోగా తెరకెక్కిన వలిమై సినిమాలో కూడా భాషతో సంబంధం లేకుండా స్టార్ క్యాస్ట్ ఉన్నారు. తమిళ హీరో అజిత్, విలన్ గా తెలుగు హీరో కార్తికేయ, లీడ్ రోల్ లో బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి, ఇలా అన్ని ఇండస్ట్రీల నటులతో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది వలిమై. ఇక నిన్న కాక మొన్నొచ్చి స్టార్ హీరో అయిపోయిన విజయ్ దేవరకొండ అయితే లెజెండ్స్ తో సినిమా చేస్తున్నాడు. పూరి జగన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లైగర్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో మిగతా బాలీవుడ్ స్టార్స్ తో పాటు వరల్డ్ పాపులర్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ లైగర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సౌత్ మూవీ అయితే ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ ఆర్టిస్టుల్ని కూడా కవర్ చేసేస్తుంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో తమిళ నుంచి విక్రమ్ కార్తి, మలయాళం నుంచి జయరామ్, తెలుగు నుంచి శోభిత, హిందీ నుంచి ఐశ్వర్యరాయ్, ఇలా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ క్యాస్ట్ ని ఫిల్ చేశారు మణిరత్నం. తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా కంప్లీట్ సౌత్ ఆర్టిస్టులతో నిండిపోయారు. తెలుగు నుంచి శర్వానంద్, కన్నడ నుంచి రష్మిక, తమిళ నుంచి ఖుష్బు, రాధిక, ఊర్వశి లాంటి సీనియర్ యాక్టర్స్ తో స్క్రీన్ నిండా స్టార్స్ తో నింపేశారు మేకర్స్. అంతకు ముందులా రీజనల్ స్టార్ కాస్ట్ తో సాటిస్ఫై అవ్వటం లేదు మేకర్స్. సినిమా గ్రాండియర్ ని పెంచడానికి, పాన్ ఇండియా వైడ్ గా సినిమా రీచ్ ని ఎక్స్పాండ్ చేయడానికి భారీ స్టార్ కాస్ట్ తో పాటు అన్ని ఇండస్ట్రీలకు రిలేట్ అయ్యే యాక్టర్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. హీరో బాలయ్య కూడా ఈ మధ్య తన సినిమాల మార్కెట్ పెంచుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీల నటుల్ని యాడ్ చేసుకుంటున్నారు. గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా తమిళ నుంచి శృతి హాసన్, విలన్ గా కన్నడ నుంచి దునియా విజయ్ తో పాటు మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో తమిళ నుంచి వరలక్ష్మితో యాక్ట్ చేయిస్తున్నారు. మరో యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గని సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి సాయి మంజ్రేకర్ తో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా తన సినిమా లాల్ సింగ్ చెద్దాలో క్యారెక్టర్ కోసం సౌత్ హీరో నాగ చైతన్యను వెతుక్కుంటూ వచ్చారు. అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చెద్దాలో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న మేరీ క్రిస్మస్ సినిమాలో కత్రినా కైఫ్ తో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ బ్రహ్మాస్త్రలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా యాక్ట్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ సైంటిఫిక్ థ్రిల్లర్ లో భారీ స్టార్ క్యాస్ట్ తో రెడీ అవుతుంది బ్రహ్మాస్త్ర. ఇలా ఎవరి ఇండస్ట్రీలో వాళ్ళు రీజనల్ యాక్టర్లతోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా తమ మార్కెట్ ని స్ప్రెడ్ చేసుకోవడానికి ఊహకు కూడా అందని కాంబినేషన్లతో సినిమాలు చేస్తున్నారు. ఇదే వాళ్ళ బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టెన్ టీవీ.